ఎలన్ మాస్క్ ఎప్పుడైతే ట్విట్టర్ ని స్వాధీనం చేసుకున్నాడో అప్పటి నుండి రకరకాల పరిణామాలు ఒకటి ఇప్పటిదాకా అది కమ్యూనిస్ట్ నాయకుల చేతుల్లో నడిచింది ఒక రకంగా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నాయకుల చేతుల్లో ఇప్పుడు అధికారస్థ అయ్యేటప్పటికి ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా మంది తమ ట్విట్టర్ అకౌంట్ల నుండి వైదొలుగుతూ ఉన్నారు అలాగే పౌర హక్కుల సంఘాలు ఇట్లాంటి వాళ్ళందరూ దాన్ని వాడేవాళ్ళు ఇదే సందర్భంలో ట్విట్టర్ ని వీరతాడా సీఈఓ పరాగ్ అగర్వాల్ అన్నటువంటి ప్రచారం కూడా నడుస్తుంది వాస్తవానికి అతను వామపక్ష భావజాలికుడు ఆయన గనుక ఒకవేళ ట్విట్టర్ ని వీడితే 300 కోట్ల రూపాయలు లభిస్తుంది 42 మిలియన్ డాలర్లు లభిస్తుంది ఇలా అదే కాకుండా ట్విట్టర్ ని ఎలన్ మాస్క్ కొంటే ట్విట్టర్ ని వీడతామన్నోళ్ళు ఇప్పుడు ఏం చేస్తారన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ద వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ ఎలన్ మాస్క్ హ్యాస్ మేనేజ్డ్ టు స్ట్రైక్ ఎ డీల్ విత్ ద అమెరికన్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద టెస్లా సీఈఓ విల్ నౌ బి బయ్యింగ్ ట్విట్టర్ ఫర్ $44 బిలియన్ ఇన్ ఆల్ క్యాష్ డీల్ నౌ వాట్ చేంజెస్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఎట్ ట్విట్టర్ అంటే ఇందులో ప్రధానంగా ట్రంప్ లాంటి వాళ్ళ మీద నిషేధం ఎత్తివేయడం అట్లాగే ట్విట్టర్కి సంబంధించినటువంటి కీలకమైన ఎడిట్ ఆప్షన్ పెట్టడం మరొక వైపున ఆల్గారిథమ్స్లో మార్పు చేర్పులు అన్నటువంటిది ఓవరాల్గా అయితే ట్విట్టర్ ద్వారా ప్రపంచ రాజకీయాల మీద తన ప్రభావం చూపెట్టాలనుకుంటున్నాడు ఎలన్ మాస్క్.